పిల్లి ఏదో ఉంది ఆడి పేరు. నేనే వాడికి అన్ని ఇండిపెండెంట్ అయ్యడం వల్ల వాడు గెలిచాడు. వాడికి ఒక మంత్రి, వాడు రోజుకి ఒక 4-5 కార్లు వేసుకొని అక్కడ మధ్యతరగతి పేద ప్రజలు అందరూ వచ్చి దర్శనానికి వస్తే ఈ దర్శనం ఎక్కువైపోయింది. నువ్వు మంత్రిగా ఉన్నావు, దోచుకున్నావు మొత్తం దేవాలయాన్ని, చీరలు అమ్ముకున్నావు, కానుగోలు అమ్ముకున్నావు, రథం గుర్రాలు అమ్ముకున్నావు, వాళ్ళ దేవాలయాల ఆస్తులు అమ్ముకున్నావు. ఈయన వెళ్తాం వాళ్ళ నిన్న పోలీసు వాళ్ళు కూడా ఆపడం. నిన్న ఎంత అవమానం అండి. ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి డౌన్ డౌన్, ఈఓ డౌన్ డౌన్, ఇంకా సిగ్గురా. అలా మీరు పండగ కూడా శుభ్రంగా జరపరా? ఏంటి మీ పరిపాలన? మా గోళ్ళు పరిచిందంట, రైతులు గోళ్ళు పరిచిందంట. ఒకడంటాడు, ఒకడేమో బొత్స తెచ్చాడు దుర్మారు. నువ్వు దుర్మార్గుడు. ఎంపీ గారు మీరు కాంగ్రెస్ పార్టీలో మంత్రి ఉండి నూనె ధర్మాన ప్రసాద్ మొత్తం దోచుకున్నారు విజయనగరం శ్రీకాకుళం దాకా. ఇప్పుడు కూడా మీరు వైజాగ్ అంటే ఎందుకు అంటున్నారు? అక్కడ ఖాళీ స్థలాలు కాజేయటానికి. గతంలో విజయసాయి రెడ్డి వెళ్ళి ఇప్పుడు వీళ్ళందరూ మొత్త స్థలాలన్నీ కాజేస్తున్నారు. అసలు రాజధాని అంటే ఏంటో తెలుసండి వీళ్ళకి. చంద్రబాబు గారు దూరపు ఆలోచనతో ఈ రాష్ట్రానికి ఆదాయం లేదు కాబట్టి కొత్త ఊరు తయారు చేసి కొత్త ఆదాయాన్ని తీసుకురావాలి. వైజాగ్లో 10 కోట్లు పెడితే సరిపోద్ది, దానివల్ల ఆదాయం వస్తుందా? అరే విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ప్లాంట్ని కాపాడలేకపోతున్నారు మీరు. ఎందుకు విశాఖపట్నం అన్నారు? మళ్ళీ ప్రాంతాల మధ్య చిచ్చు. మొన్న ఒక ఎమ్మెల్సీ అన్నాడు రక్తపాతం. అరే నువ్వు ఏం చూస్తావు రక్తపాతం? మాకు తెలియదేంటి రక్తపాతం? కొత్త మైక్ ఉందని ఇష్టం సరిగా మాట్లాడతాం కాదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ విశాఖపట్నం సముద్రం కాడ రమ్మానండి. మేము కూడా తెలుగుదేశం కార్యకర్తలు అభిమానులు అందరూ వస్తారు ఒకసారి.